డిమాండ్ చేస్తాడు మీ ద్వారా బ్రహ్మనాయుడు గారి ఛానల్ ద్వారా. రైట్ రైట్. మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గర. మంత్రి చీకటి వంశీదీప్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు. వంశీదీప్ గారు, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఇటీవల కాలంలో సెంట్రల్ ఆంధ్ర జోన్ జనసేన పార్టీ కన్వీనర్గా ఎన్నికైనందుకు. థ్యాంక్ యూ సార్. సార్ ముందుగా మీకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ కూడాను నా నమస్కారాలు అండి. సో ఢిల్లీకి బాబు సార్ అంటే అందరూ ఊహించిందే, ఎప్పటికైనా అందరూ కలవాల్సిందే. బహుశా ఈరోజు రేపో పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళే అవకాశం ఉందంటున్నారు. అందరూ కూర్చొని చర్చించుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే బాగుంటుంది, ఎవరికి ఎక్కడ బలం ఉంది, వారి సామాజిక రాజకీయ స్థానిక పరిస్థితుల్ని ఆధారం చేసుకుని, అదేవిధంగా పార్లమెంటు ఉన్న 25 పార్లమెంట్ స్థానాల్లో ఎక్కడి నుంచి ఏ పార్టీ ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది అనే దాని మీద. సో మొత్తానికి భారతీయ జనతా పార్టీని కూడా ఈ ఎన్డీఏ కూటమిలో, అంటే టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కలిసి వస్తే బాగుంటుంది, బీజేపీని కూడా ఒప్పిస్తాను నేను అని చెప్పి గతంలో అనేక సందర్భాల్లో జనసేన అధినేత చేశారు. ఇప్పుడు అవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, గతంలో ఆయన మాట్లాడిన మాటలు రెండు కూడా కంపేర్ చేసుకుంటే రెండు సింక్ అవుతూ ఉన్నాయి. బ్రహ్మనాయుడు గారు, ముందుగా మేము భారతీయ జనతా పార్టీను మొదటి నుండి కూడా మేము భారతీయ జనతా పార్టీతోటి మేము భాగస్వామ్యంగా ఉన్నామండి. భారతీయ జనతా పార్టీతోటి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం భారతీయ జనతా పార్టీతోటి కలిసి నడవాలి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఎంతో విశ్వసిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడాను భారతీయ జనతా పార్టీతోటి కలిసి నడుద్దామనే ప్రతిపాదనని ఎప్పుడు కూడాను ముందుకు తీసుకొస్తూ ఉంటారు. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అండి, మనం చూస్తూ ఉన్నామండి, రాష్ట్రం ఎంత అంధకారంలోకి వెళ్ళిపోయినటువంటి ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం వేదికగా ప్రకటించారండి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక లక్ష్యంగా, రాష్ట్ర సంక్షేమం ఏకైక ఎజెండాగా ఆయన ఏదైతే ఓటు, ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే చీలిపోతుందో అటువంటి ఉద్దేశం, అటువంటివి కూడాను వారికి లబ్ధి చేకూరకుండా వారు ఆ విధంగా గద్దెనెక్కుదామనేటువంటి ఏదైనా జరుగుతాయనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా జనసేన కూటమితో మేము ముందుకు వస్తామని చెప్పి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మేము రాబోయే ఎన్నికల్లో మేము కూటమిగా వచ్చే పరిస్థితులు ఉంటాయి. మనం చూస్తూ ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినట్లున్నారు, అప్డేట్స్ అనేది మనం తెలుసుకుంటాం సార్. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అండి, అసలు రాష్ట్రం నిన్నటికి నిన్న అయిన బడ్జెట్ మళ్ళా చూస్తూ ఉన్నాం, 2,36,86,000 కోట్ల బడ్జెట్ ఏదో పెట్టారు. ఎక్కడ కూడా నేను చూస్తూ ఉన్నాం ఇంకా రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మరి ఎటు తీసుకెళ్దాం అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ ప్రభుత్వం ఏం చేద్దాం అనుకుంటుంది. ఇంకేముందండి, మహా అయితే ఒక 50 రోజులు కౌంట్ డౌన్ స్టార్ట్ సార్, మళ్ళీ ఆయనే కదా వచ్చేది, చూద్దామండి. ప్రజలే తీర్పునిస్తారు, ప్రజలందరూ కూడాను పూర్తి అవగాహన ఉంది. రాష్ట్రంలో మీరు చూస్తున్నారు, మీకు తెలియంది ఏమి కాదు. నిన్నటికి నిన్న ఆయన కూడాను ఏది ఈరోజు ఎన్నికల్లో సమీపించి ఎన్నికలు ఇంకొక 50 రోజులు ఉన్నాయి, 5 ఏళ్ల పాటు గుర్తురాని డిఎస్సి నోటిఫికేషన్కి ఈరోజున ఆయన డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినట్టున్నారు. అదేవిధంగా మనకు జాబ్ క్యాలెండర్ ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఏ రోజైనా సరే ఉద్యోగ నిరుద్యోగుల గురించి పట్టించుకున్న పాపాన్ని ఉందంటండి. రాష్ట్రానికి రాజధాని లేనటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈరోజు ప్రజలందరం ఉన్నామనంటే దానికి మనందరం కూడా ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా అందరం కూడా సిగ్గుతో ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం నుంచి అందరం వలసలు వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు. ఈ రోజున ప్రజలందరూ కూడా మళ్ళీ తిరుగుబాటు పెట్టారు. ఎందుకంటే రాబోయే ప్రభుత్వం ఖచ్చితంగా మా ప్రభుత్వం రాబోతుంది. మా ప్రభుత్వంలో పొద్దున ప్రజలందరికీ కూడాను రాష్ట్ర ప్రయోజనాలు. మీ ప్రభుత్వం అంటే ఏ పార్టీ? తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా జనసేన కూటమి. ఓకే, అదేనండి. మొత్తానికి తెర వెనక పవన్ అనుకోవచ్చా? తెర వెనక పవన్ కాదండి, తెర ముందే అందరు కనిపిస్తూనే ఉంది. తెర ముందే నుంచి చక్రం తిప్పుతున్న శ్రీకృష్ణుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మీకు అందరికి కనిపిస్తూనే ఉందండి. తెర వెనక అవసరం లేదండి. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన ఎప్పుడు కూడా ముందుండి నడిపిస్తున్నటువంటి ఒక నాయకుడిగా ఉన్నారు. అదేవిధంగా మిగిలిన నాయకుల్ని, మిగిలిన పార్టీలను కూడా కలుపుకొని వస్తూ ఉన్నారన్నమాట. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పోలవరం గురించి ఉందండి. పోలవరం అంటే నో పోలవరం, జాబ్ నో జాబ్ క్యాలెండర్, అదేవిధంగా నో ఇండస్ట్రీస్, నో అండ్ ఆర్డర్ అవ్వచ్చు, నో ఎంపవర్మెంట్ అవ్వచ్చు, లేకపోతే నో సేఫ్టీ ఫర్ ఉమెన్ అవ్వచ్చు, నో క్యాపిటల్ అవ్వచ్చు, నో లిక్కర్ బ్యాన్ అవ్వచ్చు. ఏంటంటే రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఎండ్ ఆఫ్ ది డే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రజలు కూడాను దే రెడీ టు సే నో జగన్.
అట్లా ఉన్నటువంటి పరిస్థితి అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంత దుర్మార్గమైన ప్రభుత్వం ఇంతకాలంలో ఎక్కడ చూడలేదు. అదే ఇంకా సొంత చెల్లిని ఈరోజు మనం చూస్తున్నాం అన్నది, అన్నోదిన బాణం ఈరోజు నాకు రక్షణ లేదని చెప్తుంది. మీరు ఇంకా దిశ పోలీస్ స్టేషన్లు అని చెప్పేసి నేను ఏదో చెప్తున్నారు, మహిళలకు మేము భద్రత కల్పించామని. సొంత చెల్లి సునీతమ్మ గురించి ఆలోచించండి, అదేవిధంగా షర్మిలమ్మ గురించి ఆలోచించండి. నిన్నటికి నిన్న షర్మిల గారు, వైఎస్ షర్మిల గారు అన్నారండి బాపట్లలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఈరోజు ఉన్నారు, ఆవిడ నాకు రక్షణ లేదని అంటున్నారు. ఇంట్లో ఉన్నటువంటి చెల్లికి ముందు రక్షణ కల్పించిన తర్వాత రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని మనం వారందరి గురించి కూడా పట్టించుకునే పరిస్థితి ఉంటుందండి. రాష్ట్రంలో కాగ్ నివేదికలో మీరు ఈ రోజున ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వారందరినీ అసెంబ్లీ నుంచి బయటికి సాగనంపి మీరు ఏకపక్షంగా వెళ్దాం అనుకుంటున్నారు. ఎన్నో రోజులు ఉండవండి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే వారిని ఇప్పుడు కాగ్ నివేదిక గురించి వారు చర్చకు పట్టుబడదామని అంటున్నారు, లేకపోతే ఆ ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు గురించి, వారు చేసినటువంటి ప్రభుత్వ పథకాల్లో వారు చేసినటువంటి స్కాముల గురించి నిలదీస్తారని చెప్పేసి మిగిలిన ప్రజాప్రతినిధుల్ని అసెంబ్లీ నుంచి బయటికి పంపించినటువంటి దుర్మార్గమైన చర్యలకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూనుకుంది. అతి త్వరలో రాష్ట్రం నుండే పారదోలే పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా తీర్పుని ఇవ్వబోతున్నారండి. మీరు ప్రజా పక్కన ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలని మీరు అసెంబ్లీ నుంచి పంపడం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడాను అసెంబ్లీ గేట్లు తాకనివ్వకుండా ఏదైతే మా కూటమి రేపు పని చేయబోతుందండి. ఖచ్చితంగా ఏదైతే మీరు అంటున్నారో ఎస్, అవుట్ ఆఫ్ 175 to 175 మేము కొట్టే క్రమంలోనే మేము అందరం కూడా చూస్తున్నామండి. డబ్బుతోటి మందుతోటి ప్రజల్ని భయపెట్టి మీకు పథకాలు రావు అని చెప్పేసి మభి పెట్టేసి ఈ రోజు ప్రజలను తరలిస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ప్రజలందరూ కూడా మనం గ్రౌండ్లోకి వెళ్దాం, మీరు కూడా నాతో రావచ్చండి. మీరు మనం ప్రజల్లోకి వెళ్దాం, ప్రజల్లోకి వెళ్ళి చూద్దాం, ప్రజలను మనం పట్టుకుందాం. ప్రజలు జనాలు చూసారు ఎట్టొస్తున్నారా సిద్ధం సభకి, ఎట్టొస్తున్నారు డబ్బుతోటి మందుతోటి ఎవరైనా ప్రజలకు పథకాలు రావు అని గ్రాఫిక్ మాయాజాలంతో ఏం చేస్తారంటే 100 మంది ఉంటే 100,000 మంది ఉన్నట్టు, 1,000 మంది ఉంటే 10 లక్షల మంది ఉన్నట్టు క్రియేట్ చేయడంలో వారు సిద్ధహస్తులు. రైట్, మళ్ళీ వస్తా నారాయణమూర్తి గారితో మాట్లాడదాం.